ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్ కూడా తెలుసుకోవాలనంటే గతంలో మనకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ ఖాతా తెరవాలని జన్ధన్ యోజన చేసినప్పుడు అటువంటి ప్రోగ్రాం కూడా జీరో బ్యాలెన్స్లో ఉండేటటువంటి ఖాతాలు కూడా మనం బలంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనం ఓపెన్ చేయగలిగామంటే దానికి కారణం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అలాగే డిమానిటైజేషన్ లాంటి అతిపెద్ద కార్యక్రమం మానిటరీ పాలసీ మనం ఒకటి తీసుకొని చేసినప్పుడు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నోట్బందీని మనం కూడా ముందుకు నడిపించగలిగామనంటే ఆ రోజు కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా కష్టపడి పనిచేశాయి. మరి కోవిడ్ టైంలో కూడా బ్యాంక్స్ ఏ రకంగా పనిచేశాయి అనేది ప్రత్యక్షంగా గత సంవత్సరమే మనం అందరం కూడా చూసాం. ఇటువంటి తరుణంలో ఆర్థికంగా మన భారతదేశానికి ఇంత బలం చేకూర్చినటువంటి మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని కన్సల్ట్ చేయకుండా, వాళ్ళ తాలూకా ప్రమేయం లేకుండా, వాళ్ళ ఆలోచనల్ని గౌరవించకుండా, వాళ్ళ సేవల్ని గుర్తించకుండా ఈ రకంగా లోపాయకారినటువంటి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి చేస్తుందని కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఇందులో ఎటువంటి రాజీ పడేటటువంటి ప్రసక్తి లేదు. మా పార్టీ తరఫున కానీ నేను కానీ వ్యక్తిగతంగా కానీ ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో పాటు మేము నిలబడతాం. ఎందుకనంటే గ్రామీణ ప్రాంతాల్లో నా లాంటి నియోజకవర్గంలో, శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తాలూకా కృషి ఏ రకంగా ఉంటుందనేది ప్రత్యేకంగా ప్రత్యక్షంగా నేను చూశాను. కాబట్టి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొనసాగితేనే చాలా వరకు కూడా మన లాంటి గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని బలంగా నమ్మేటటువంటి వ్యక్తి కింద మరి ఈ యొక్క బ్యాంక్స్ యూనియన్ వాళ్ళు వచ్చినటువంటి ఆ డిమాండ్ని అంగీకరిస్తూ వాళ్ళ పోరాటానికి ఖచ్చితంగా నేను మద్దతు ఇస్తున్నాను, సంఘీభావం తెలియజేస్తున్నాను. రేపు పార్లమెంటులో వచ్చేటటువంటి అవకాశంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క బ్యాంక్స్ ప్రైవేటైజేషన్కి అపోజ్ చేస్తూ కూడా గట్టిగా నా వాదనను కూడా వినిపిస్తానని కూడా వాళ్ళందరికీ కూడా భావిస్తాను.